आता मौका लो ना दे लोने लो कुने आले जे रोमिफेस लोने लो ना कुने ओके ना भारत माता की भारत माता की ये ना मच्छुन रा अंदर हाँ मंचे चलना वाटर वातावरण ఎంత సేపైనా చేసుకోవచ్చు ప్రచారం బాగా అరుచుకోవచ్చు కళ్ళకొండలు అరుచుకున్నాం మంచిగా అరుచుకున్నాం నాకు పార్లమెంట్ సభ్యుని కదా ఢిల్లీలో ఉంటాయి ఎక్కడ ఆయన చెప్పిండు దౌలతాబాద్ వాళ్ళట బాగా పైసలు బాగున్నాయట నీ దగ్గర అందరికి ఇల్లు ఉన్నాయట అందరికీ ఎవరికైనా ఇంట్లో బీమార్ అయితే ఎన్ని లక్షల హాస్పిటల్ బిల్లు అయినా మీరే కట్టుకుంటారు నిజమా నిజమా మరి కట్టే చేస్తారు మరి నీకు ఇల్లు లేదా ఇల్లు కట్టేయలే కేసీఆర్ ఆరోగ్య బీమా ఇస్తలేడా మరి ఎటుకేస్తూ రోడ్డు కారుకు ఎటుకేస్తూ రోడ్డు కారుకు ఎటుకేస్తూ రోడ్డు వేయకుండా బంద్ చేయండి సరే నీకు ఒక కథ చెప్తాను నేను ఈ పక్కక గజేలి ఇటు మొక్కన ఏమేమి రాజలింగం కాక తెలుసా నీకు రాజలింగం కాక తెలుసా తెలియదా చిన్నప్పుడు గదముకోనికి చదువు చెప్పినాడు చిన్నప్పుడు గతను కొంచెం చదువు చేసినాడు చదవకపోతే పచ్చింబ ట్రీట్మెంట్ చేసేవాడు పచ్చింబ ట్రీట్మెంట్ అంటే తెలుసా నీకు బాగా ఆందోళనని వట్టించి పీటకు ఇలాకు పసరు పోసి పచ్చి చింతకాయ బరగతోటి కొడితే దాన్ని పచ్చింబ ట్రీట్మెంట్ అంటారు ఈ గతను కూడా చదవకుంటే చింతకాయ బరగ చింత బరగతోటి కొట్టినవాడు కేసీఆర్ ని రాజలేని కాక మా చికిత్సలు కొండగొట్టుకోవాలి ఎప్పుడు కేసీఆర్ ని కలవాలన్నా అపాయింట్మెంట్ అవసరం లేదు డైరెక్ట్ పోతారు కేసీఆర్ గారికి అయితే ఈ మధ్య మొన్న ఆదివారం ఉన్నాడు ఫార్మ్ హౌస్ లేనట గజేల్ ఫార్మ్ హౌస్ పోయి కేసీఆర్ తోటి తింటున్నట రాత్రి తింటుంటే ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే కేటీఆర్ వచ్చిందట కొడుకు కేటీఆర్ వచ్చి ఏమైంది అరే రారా కేటీఆర్ ఏమైంది సపోర్ట్ చేయకూడదు సపోర్ట్ చేయకూడదు ఏమైంది డబుల్ బెడ్రూమ్ రాకపోతే ఇలానే కదా గొలి పెట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ అసలు జనాభా సపోర్ట్ చేయకూడదు జనా అయితే కేటీ గారు వచ్చిందట కేటీ గారు రాగానే కేసీఆర్ అదే రారా రా టైంకి వచ్చినావు దా ఈడ పలకాయ కూర బోటి రోటి అన్ని ఉన్నాయి ఏమైనా తిన్నాం రారా అంటే లేదు నాకు పెయిన పడతలేదు తిన్నాను పెయిన పడతలేదు నాయన నాకు నిద్ర పడతలేదు ఎందుకురా ఏమైందిరా అంటే ఏడుకెళ్ళి ఎవరిని అడిగినా కూడా ఓడిపోతున్నాను ఓడిపోతున్నాను అని అంటాను అంటే అవన్నీ అయితే ఉంటేనే రారా తిండి రారా అని నాకు వద్దు నాకు నాకు తిండి పోతలేదు నాకు ఆకలి అంటే ఏమైనా నిజం చెప్పరా నా తీరు వాళ్ళకి సర్వే రిపోర్ట్ ఉంటుంది.